ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించుకుని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే పిల్లలు పెద్దలు అందరూ చూశారుగా బాగా చూడండి ఇచ్చేసి కదా కట్టుకుంటాడు పనికిరాడు దేనికి పనికిరాడు అర్థమైందా అది ఏంట్రా కూసం మగాన్ని కొట్టచ్చు మనసు తంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు అటు ఇటు కాని వాడివి నిన్ను పాండు కొట్టమేంట్రా నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా నాన్న నాకు డౌట్ అడిగమ్మా నేను నీకు పుట్టానా అమ్మకి పుట్టానా అమ్మకే పుట్టావు అదేం డౌట్ రా మా ఇద్దరు కలిపే పుట్టావు ఏమ నిజమే కదా ఊరుకోండి ఆ రేయ్ నాన్న డిస్టర్బ్ చేయకు పదా ఎవరు చెప్పుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది ఏమయ్యా అరే ఆ నీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా ఉంది నీకు తగి విలువిచ్చేస్తాను చేసే మొగుడికే కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తారు కరెక్ట్ కరెక్ట్ మా కావుడు కూడా తగి విలువిచ్చేస్తుంది నాకే నీకెందుకు ఇస్తుంది నాకు ఇస్తుంది ఇస్తుంది ఇప్పుడు ఇస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా హ్యాండ్ ఇస్తుంది ఏటయ్యా నోట్లో చల్లుకుంటున్నావు అదేదో బయటికి చెప్పచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకో ఏటది ఆసనాలు అదొకటి కదా నీకు వచ్చు చాలా అయ్యా నేను ఎడగలను నువ్వునే ఏ కావుడ కాఫీ పడరా అలాగే తాగుతున్నాను కదా నీకదే నాకు నీతో ఏ మాట అండి చిక్కాకే పట్టరమని చెప్పి వీడియోలు పోతాడేటి ఇది ఎంత డౌట్ ఇట్టింది నాకు అంజలి సారీ అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను ఏంటి అది టటడై నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే ఏంటి ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఈ పరిస్థితుల్లో నేను చేయలేదే నా వల్ల కాదు అదేంటే ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా కలలందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు ఆశ పట్టడానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను ఇంత జరిగాక అంజలి ఓకే అంజలి ఇక నేను బయలుదేరతాను చూడు రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను ఈ పరిస్థితుల్లో అంజలి బయటికి వెళ్ళడం అంత మంచిది కాదేమో ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయొచ్చుగా ఇక్కడ ఇక్కడ ఎలా చేస్తుంది డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి సౌండ్ సిస్టమ్ ఉండాలి ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా రండి రండి నటరాజుతో పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి నేనే మీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చా మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఎరగదేయండి చెప్తాను నువ్వు ఇవ్వు కానివ్వండి